ఎనిమిది ఎర్రని చుక్కలు 8వ భాగం. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు డిటెక్టివ్ యుగంధర్తో, సరే చెబుతాను వినండి. నిన్న పొద్దున చక్రపాణి తన భార్య కనిపించడం లేదని మాకు రిపోర్ట్ ఇచ్చాడు. ఆమెకి ప్రేమ్చంద్కి సంబంధం ఉన్నదని అంతకుముందే మాకు తెలుసు. కనుక ప్రేమ్చంద్ జాడ తెలుసుకునేందుకు నిన్న అతనింటికి ఒక కానిస్టేబుల్ని పంపించాను. అతను ఇంట్లో లేడు. విమలాదేవి కార్ ఇలియాడ్స్ బీచ్లో నిన్న పొద్దున కనిపించింది. ఆ క్రితం రాత్రంతా కార్ అక్కడే ఉన్నదని తేలింది. కానీ విమలాదేవిని గాని ఆ కార్లో వచ్చిన వాళ్లను గాని ఎవరూ చూడలేదు. ఇలియడ్స్ బీచ్లో ఎవరూ చూడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ కార్ ఇలియడ్స్ బీచ్కి ఎన్ని గంటలకు వెళ్ళింది కూడా తేలలేదు. ప్రేమ్చంద్ విమలాదేవి కలిసి లేచిపోయి ఉంటారని మొదట్లో అభిప్రాయపడ్డాం. నిన్నంతా విమలాదేవి కోసం వెతుకుతూనే ఉన్నాం. ఈవేళ పొద్దున నేను ప్రేమ్చంద్ గదికి వెళ్ళాను. అతనెక్కడికి వెళ్ళింది తెలుసుకునేందుకు నిదర్శనాలు ఏమైనా కనపడతాయేమోనని చూశాను. తివాసి మీద 8 ఎర్రని చుక్కలు కనిపించాయి. అవి రక్తపు చుక్కలు. బ్లాక్మెయిలింగ్ చేయడంలో ప్రేమ్చంద్ ప్రవీణుడని నాకు తెలుసు. కనుక ఆ రక్తపు చుక్కలు చూడగానే అనుమానం కలిగింది. తాళం వేసి ఉన్న బీరువా మారుతాళాలతో తెరిచాను. ప్రేమ్చంద్ శవం బీరువాలో ఉన్నది అని స్వరాజ్యరావన్నాడు. చావుకి కారణమేమిటి అని యుగంధర్ అడిగాడు. అదే ఆశ్చర్యంగా ఉన్నది. ప్రేమ్చంద్ ఒంటి మీద గాయం లేదు, దెబ్బలు లేవు. శవపరీక్ష చేయించాను. రక్తం చాలా నల్లగా పల్చగా ఉన్నది. స్ప్లీన్లో నుంచి లివర్లో నుంచి రక్తం కారింది. గుండెలో ఎడంవైపు రక్తం లేదు, కుడివైపున నిండుగా రక్తమున్నది అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. అంటే ఊపిరాడక చనిపోయాడని నిర్ధారణయిందన్నమాట అని యుగంధర్ అన్నాడు. అవును, డాక్టరు అదే చెప్పాడు. కానీ ప్రేమ్చంద్ గొంతు నలిపినట్లు, గొంతు మీద గుర్తుల్లేవు. మైక్రోస్కోప్లో పరీక్ష చేయగా ముక్కులో సన్నని దారపు పోగులు, దూది పీచులు కనిపించాయి. కనుక ప్రేమ్చంద్ నిద్రపోతూ ఉండగా అతని నోటిని ముక్కుని ఊపిరాగిపోయేంతవరకు దిండుతో అదిమి పెట్టినట్టు నిర్ణయించాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. తివాసి మీద కనిపించిన ఎర్రని రక్తపు చుక్కల విషయమేమిటి అని యుగంధర్ అడిగాడు. రక్తం పరీక్ష చేయించాను. అది ప్రేమ్చంద్ రక్తం కాదు. అతని ఒంటి మీద గాయం లేదు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావన్నాడు. చక్రపాణి భార్య విమలాదేవిని అనుమానిస్తున్నారట కదా, అందుకు కారణాలు చెప్పగలరా అని యుగంధర్ అడిగాడు. ఈవేళ పత్రికలలో ప్రకటించాను. ఆమె ఫోటో కూడా వేయించాను. ప్రేమ్చంద్ హత్య సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది గనక ఆమె ఎక్కడున్నది తక్షణం పోలీసులకు తెలియజేయవలసిందని విజ్ఞప్తి చేశాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ నవ్వి, మీరలా విజ్ఞప్తి ప్రకటించడానికి ఎన్నో కారణాలు ఉండి ఉండాలి, చెప్పడం ఇష్టం లేదా అని అడిగాడు. చచ మీకు చెప్తే తప్పేముంది. విమలాదేవి తరపున దర్యాప్తు చేస్తున్నా మీరు నిజం కప్పిపుచ్చరని నాకు తెలుసు. హత్య జరిగిన రాత్రి 10 గంటల ప్రాంతాల్లో ప్రేమ్చంద్ పైక్రాఫ్ట్ రోడ్లో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళి ఒక ఫిలిం ఇచ్చి డెవలప్ చేయమన్నాడు. డెవలప్ చేసిన ఆ ఫిలిం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అందులో ఒకే ఒక ఎక్స్పోజర్ ఉన్నది. అది ప్రింట్ చేయించాను. ఒక స్త్రీ, ఒక పురుషుడు చాలా అన్యోన్యంగా ఒకరి చేతుల్లో ఒకరు బంధింపబడిన దృశ్యమది. ఆ స్త్రీ విమలాదేవి అని ఇన్స్పెక్టర్ నవ్వి సిగరెట్ వెలిగించి, విమలాదేవికి ప్రేమ్చంద్కి అంతకుముందు సంబంధమున్నది. విమలాదేవి తనకు రాసిన ఉత్తరాలు భద్రపరిచి వాటిని ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించి డబ్బు గుంజుకుంటున్నాడు ప్రేమ్చంద్. అతను హత్య చేయబడ్డ రోజే విమలాదేవి బంధువు ప్రేమ్చంద్ను బెదిరించి ఆ ఉత్తరాలు లాక్కున్నాడు. కనుక విమలాదేవి నుంచి డబ్బు గుంజడానికి ప్రేమ్చంద్ ఇంకో ఉపాయం ఆలోచించి ఈ ఫోటో తీశాడు. కానీ ఆ ఫోటోతో ఆమెను బెదిరించేందుకు అవకాశం లేకుండా చంపబడ్డాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. విమలాదేవి ప్రేమ్చంద్ను హత్య చేయడానికి కారణం కనిపిస్తోంది నిజమే. సాక్ష్యం కానీ నిదర్శనాలు కానీ ఏమైనా ఉన్నాయా అని డిటెక్టివ్ యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు కనుబొమ్మలు ముడిచి, సూచనాపూర్వకమైన సాక్ష్యం చాలా ఉన్నది. ప్రత్యక్ష సాక్ష్యం ఎలా దొరుకుతుంది అని అన్నాడు. పోని, ఆ సూచనాపూర్వకమైన సాక్ష్యాలేమిటో చెప్పండి అని యుగంధర్ అడిగాడు. బీచ్ నుంచి విమలాదేవి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. ప్రేమ్చంద్ ఇంటికి వచ్చిన కాసేపటికి ఒక స్త్రీ అతని కోసం వచ్చిందని ప్రేమ్చంద్ ఉన్న ఇంటావిడ చెప్పింది.
బల్ల సొరుగులు అలమారాలు ఎవరో వెతికినట్లు చిందరవందరగా ఉన్నాయి. బీరువా మీద ఒక గ్లాస్ మీద ఆమె వేలిముద్రలు కనిపించాయి అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. ఇవి బలమైన సాక్ష్యాలు కావని మీకు తెలుసు ఇన్స్పెక్టర్. విమలాదేవి ప్రేమ్చంద్ ప్రియురాలని మీరే చెప్పారు. ఆమె అతని గదికి వెళ్ళినప్పుడు బీరువా తెరవడం తటస్థించి ఉండవచ్చు, గ్లాసులో మంచినీళ్లు తాగి ఉండవచ్చు. ప్రేమ్చంద్ని హత్య చేయడానికి ఆమెకెంత కారణమున్నదో బీచ్లో ఆమె కూడా ఉన్న అతనికి అంతే కారణమున్నది. విమలాదేవి ప్రేమ్చంద్ కోసం అతని గదికి వచ్చిందే అనుకుందాం. ప్రేమ్చంద్ వచ్చి తలుపు తీశాక ఇద్దరూ మేడ మీదకు వెళ్ళి ఉంటారు. ప్రేమ్చంద్ మంచం మీద పడుకున్నాడు అహా అలా అనుకుందాం. లాలిస్తూనో మురిపిస్తూనో విమలాదేవి అతని పక్కన కూర్చొని చటుక్కున దిండు తీసి అతని మొహం మీద అదమడం ప్రారంభించిందనుకుందాం. ప్రేమ్చంద్ మొగాడు, బలహీనుడు కాడు, రోగిష్ఠీ కాడు. విమలాదేవి ఆడది, భారీ మనిషి కాదని ఆమెను గూర్చి విన్నదానిని బట్టి గ్రహించాను. విమలాదేవి ప్రేమ్చంద్ని ఆ విధంగా హత్య చేయడం సాధ్యమా ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అడిగాడు. ఆమె ఒంటరిగా ప్రేమ్చంద్ను ఆ విధంగా హత్య చేయడం సాధ్యం కాదని నేను ఒప్పుకుంటాను. ఆమెకు ఇంకెవరో సహాయపడి ఉండాలి అని స్వరాజ్యరావన్నాడు. ఎస్, ఆ సహాయపడ్డ మనిషి ఆమెతో బీచ్లో ఉన్న మనిషి అయి ఉండాలి. అవునా, అతను మీ స్నేహితుడు ఎక్స్ ఇన్స్పెక్టర్ రామారావు కదూ అని యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు తల ఊపాడు. యుగంధర్ని చూడలేక తల వంచుకున్నాడు. రామారావు మీ ఆప్తమిత్రుడు కావడం వల్ల మీ పరిస్థితి చాలా కష్టతరంగా ఉండి ఉండాలి అని యుగంధర్ సానుభూతి చూపిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపి, అందుకే ఈ కేసు మరెవరికైనా అప్పజెప్పమని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేనేమోనని కమిషనర్కి చెప్పాను. నా నిజాయితీ మీద, నిష్పాక్షిక ప్రవర్తన మీద తనకి నమ్మకం ఉన్నదని, మరొకరికి అప్పజెప్పవలసిన అవసరం లేదని కమిషనర్ అన్నాడు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నిట్టూర్చాడు. మీకిప్పటి వరకు లభించిన సాక్ష్యాల దృష్ట్యా విమలాదేవి రామారావు కలిసి ప్రేమ్చంద్ను హత్య చేశారని అనుమానించడానికి అధికారం ఉన్నది అంతే. నిదర్శనాలేమైనా ఉన్నాయా అని యుగంధర్ అడిగాడు. బీర్వా పిడి మీద రామారావు వేలిముద్రలున్నాయి, కెమెరా మీద అతని వేలుముద్రలు కనిపించాయి అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. మరి ఈ విషయం రామారావుని అడిగారా అని యుగంధర్ ప్రశ్నించాడు. అడిగాను, తను హత్య చేయలేదన్నాడు. విమల కనిపించడం లేదని కంగారుగా చక్రపాణికి టెలిఫోన్ చేశాడని, ప్రేమ్చంద్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోనని అతని గదికి వెళ్ళానని చెప్పాడు. ప్రేమ్చంద్ గదిలో లేకపోవడం అవకాశంగా తీసుకొని ఫిలిం రోల్ తీసుకుందామని వెతికానని, అది కనిపించలేదని అన్నాడు. తివాసీ మీద ఎర్రని చుక్కలు చూశానని కూడా చెప్పాడు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. అతను నిజం చెప్పలేదని మీరనుమానించడానికి కారణాలేమైనా ఉన్నాయా అని యుగంధర్ అడిగాడు. నిన్న పొద్దున రామారావు చాలాసేపు నా గదిలో కూర్చున్నాడు. ఇద్దరం కలిసి విమలాదేవి కారు చూడ్డానికి ఇలియట్స్ బీచ్కు వెళ్ళాం. ప్రేమ్చంద్ గురించి మాట్లాడాం. తను అంతకు ముందు రాత్రి ప్రేమ్చంద్ ఇంటికి మళ్లీ వెళ్ళినట్టు నాతో అసలు చెప్పలేదు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. మళ్ళీ అన్నారంటే అంతకు ముందొకసారి వెళ్ళిన విషయం మీతో చెప్పాడా అని యుగంధర్ అన్నాడు. అప్రయత్నంగా మళ్ళీ అనే మాట తను ఉపయోగించడం యుగంధర్ గమనించి ప్రశ్నించడం వల్ల ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి చికాకు కలిగింది. ఇక చెప్పక తప్పింది కాదు. ఆవేళ తను రామారావు కలిసి ప్రేమ్చంద్ ఇంటికి వెళ్ళి అతన్ని బెదిరించి డబ్బు, విమలాదేవి ఉత్తరాలు తీసుకురావడం వివరంగా యుగంధర్కి చెప్పాడు. ఓహో, కనుక మీ ఆప్తమిత్రుడు రామారావు మీద పటిష్టమైన ఆరోపణ ఉన్నదన్నమాట. ఈ కేసు తార్కికంగా విమర్శించి చూద్దాం. విమలాదేవి ఒంటరిగా ప్రేమ్చంద్ని హత్య చేసి ఉండడానికి అవకాశం లేదని నిర్ణయించాం. ఆమెకు ఎవరో తోడ్పడి ఉండాలి. ఇతర సాక్ష్యాల దృష్ట్యా అలా తోడ్పడిన మనిషి రామారావు అని సూచనలున్నాయి. ఇద్దరూ హత్య చేసి ఉంటే హత్యకు కారణం ఆ ఫిలిం రోల్ సంపాదించడమై ఉండాలి. రామారావు ప్రేమ్చంద్ కన్నా చాలా బలమైనవాడు. ఆ రాత్రి ఒకసారి ప్రేమ్చంద్ని కొట్టాడు. ప్రేమ్చంద్ని కదలకుండా పట్టుకోగల శక్తి అతనికున్నది. రామారావు ప్రేమ్చంద్ని బంధించి ఉండగా విమలాదేవి గదంతా వెతికి ఫిలిం తీసుకునేందుకు అవకాశమున్నది. ఫిలిం రోల్ సంపాదించడానికి
ప్రేమ్చంద్ను హత్య చేయవలసిన అవసరం లేదు అని యుగంధర్ అన్నాడు. ఈర్ష్య అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావన్నాడు. పోనీ అది ఆలోచిద్దాం. ప్రేమ్చంద్ విమలాదేవి ప్రియుడని రామారావుకి తెలుసు. విమలాదేవే అతనికి చెప్పింది. అతను ఈర్ష్యతో వెంటనే ప్రేమ్చంద్ను చంపడానికి వెళ్లలేదు. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళి ప్రేమ్చంద్ను బెదిరించి విమలాదేవి వ్రాసిన ఉత్తరాలు సంపాదించాడు అని యుగంధర్ అన్నాడు. నోనో, బీచ్లో ఆ ఉత్తరాలు విమలకిచ్చిన తర్వాత విమల అతనికి రుణపడ్డది. రామారావుకి ఎన్నేళ్లగానో అణచుకున్న కోరిక తీరే అవకాశం ప్రాప్తించింది. బీచ్ నుంచి ఇంటికి వెళ్ళాడు. చక్రపాణి దగ్గర నుంచి విమల కనిపించడం లేదని ఫోన్ కాల్ వచ్చింది. తనన్ని వదిలిన తర్వాత విమల ప్రేమ్చంద్ను కలుసుకోవడానికి వెళ్ళిందేమోనని అనుమానం కలిగింది రామారావుకి. ప్రేమ్చంద్ గదికి వెళ్ళాడు. విమల అతని గదిలో ఉన్నది. ఒళ్ళు తెలియని ఆగ్రహం కలిగింది. ప్రేమ్చంద్ని చంపేశాడు, అది ముందు ఆలోచించి చేసిన పని కాదు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావన్నాడు. యుగంధర్ తల విదిలించాడు. మీ వాదనలో కొన్ని లోపాలున్నాయి. ప్రేమ్చంద్ విమల గదిలో ఉన్నారు. రామారావు వచ్చి తలుపు తట్టాడు. విమల ప్రేమ్చంద్ తలుపు తెరుచుకొని గదిలో లోపల కూర్చొని ఉండరు. ప్రేమ్చంద్ ఎవరని అడుగుతాడు. రామారావు జవాబు చెబుతాడు. రామారావు చేతుల్లో అంతకుముందు తన్నులు తిన్న ప్రేమ్చంద్ తలుపు తీస్తాడా? పోనీ రామారావు గొంతు మార్చి మాట్లాడి ఉంటాడని, ప్రేమ్చంద్కి ఆ వచ్చినది ఎవరో తెలియక తలుపు తీశాడని అనుకుందాం. రామారావుని చూడగానే అతని కళ్లలో ద్వేషం, ఈర్ష్య చూడగానే బెదిరిపోడా? తనన్ను చంపడానికి మీదకు వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? పారిపోవడానికి ప్రయత్నిస్తాడు లేదా అరుస్తాడు? తన కళ్ల ముందు తన ప్రియుణ్ణి హత్య చేస్తుంటే విమలాదేవి చూస్తూ ఊరుకుంటుందా? పోనీ విమలాదేవి ఊరుకుందనే అనుకుందాం. తర్వాత విమలాదేవి ఏమైంది? హత్య చేసిన మనిషి రామారావైతే విమలాదేవి ఎందుకు పారిపోయింది? విమలాదేవి కనిపించకుండా పోవడానికి తార్కికంగా ఆలోచిస్తే ఒకటే కారణం కనిపిస్తుంది. రామారావు ఆమెను హత్య చేసి శవాన్ని ఎక్కడో దాచి ఉండాలి. తర్వాత విమల మారిస్ కార్ ఇలియాడ్స్ బీచ్కి తోలుకుపోయి అక్కడ వదిలిపెట్టి వచ్చి ఉండాలి. కనుక నా అభిప్రాయం ఏమిటంటే, విమలాదేవి ప్రేమ్చంద్ను హత్య చేసి ఉండదు. రామారావు హత్య చేసి ఉంటే విమలాదేవిని హత్య చేస్తాడు అని యుగంధర్ అన్నాడు. స్వరాజ్యరావు కుర్చీలో నుంచి లేచాడు. గదిలో అటూ ఇటూ కాసేపు పచార్లు చేసి, యుగంధర్, ఈర్ష్య వల్లో రోషం వల్లో రామారావు విమలని ప్రేమ్చంద్ని హత్య చేసి ఉంటే చేసి ఉండవచ్చు, కానీ విమలాదేవి శవాన్ని దాచి ఇన్ని అబద్ధాలు కల్పించి నాతో పాటు విమలాదేవి కోసం తను దర్యాప్తు చేసే కృత్రిమ నైజం కలవాడు కాడు రామారావు అని స్వరాజ్యరావు అన్నాడు. యుగంధర్ నవ్వి, మై డియర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, రామారావు హత్య చేయలేదని నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారా? అనవసరం. అతను హత్య చేశాడని నేను అనలేదు. విమలాదేవి హత్య చేసిందా లేదా అని తార్కికంగా ఆలోచించి చూశాను అంతే అని యుగంధర్ అన్నాడు. ప్రేమ్చంద్కి చాలామంది విరోధులుండి ఉండాలి. అతన్ని మరెవరో హత్య చేసి ఉండవచ్చు. రామారావు నిర్దోషి అయి ఉండవచ్చు. అతను నిజమే చెప్తున్నాడేమో అని స్వరాజ్యరావు అన్నాడు. రామారావు అమాయకుడై ఉంటే అతని నిర్దోషిత్వం రుజువవుతుంది. నేను నిజం తెలుసుకుంటాను అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ ఈ మాటలు అనగానే స్వరాజ్యరావు చటుక్కున్న యుగంధర్ వద్దకు వచ్చి, మై డియర్ యుగంధర్, నాకిప్పుడు ధైర్యం వచ్చింది. నేను పొరపాట్లు చేసినా సరిదిద్దేందుకు మీరు పక్కన ఉన్నారు. థ్యాంక్స్ అని అన్నాడు. ఇంతకీ రామారావు ఎక్కడున్నాడు? అతనితో ఓసారి మాట్లాడాలి అని యుగంధర్ అన్నాడు. అతని ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ స్వరాజ్యరావు రామారావు ఫోన్ నెంబర్ తిప్పాడు. ఇంకా ఉంది